హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ గురించి తెలుసుకుందాం కరోనా వైరస్ని కోవిడ్ నైన్టీన్ అని కూడా అంటారు ఈ వైరస్ మొదటిసారిగా చైనాలో వ్యాపించింది అని అందరికీ తెలిసిందే ఈ వైరస్ చైనాలో ఎనభై వేల నాలుగు వందల తొమ్మిది మందికి వ్యాపించింది వీరిలో మూడు వేల పన్నెండు మంది చనిపోయారు మొత్తం ప్రపంచంలో ఈ వైరస్ సోకిన జనాభా సంఖ్య తొంభై ఆరు వేల నాలుగు వందల ఎనభై మూడు మరణాల సంఖ్య మూడు వేల మూడు వందల ఎనిమిదికి పెరిగింది ఇప్పుడు ఇది ఇండియాకి కూడా వ్యాపించింది మొత్తం ఇండియాలో ఈ వైరస్ వల్ల ఇరవై తొమ్మిది కేసులు నమోదయ్యాయి వీరిలో ఒక కేసు ఢిల్లీలోని రామ్ మనోహర్ నోయా అనే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇంకొకరు హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వ్యక్తి దుబాయ్ నుంచి జర్నీ చేసి హై హైదరాబాద్కు వచ్చారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఎనభై మందిని కలిశారు అందుకని చెప్పి వైద్యులు ఈ ఎనభై మందికి కూడా రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈ వైరస్ వచ్చినంత మాత్రాన ఎవరూ చనిపోరు ఈ వైరస్ వచ్చిన వాళ్ళకి వేరే విధమైన వ్యాధులు ఉన్నట్లయితే ఇంకా ఎఫెక్ట్ అయ్యి వారిలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి చనిపోతారు అంతేకాని ఈ వైరస్ సోకిన వెంటనే ఎవరు చనిపోరు ఇప్పుడు మనం ఈ కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం మనం తెలుసుకున్నాక మన పొరుగు వారికి మన ఫ్రెండ్స్కి కూడా వీటి గురించి చెప్తాము ఈ కరోనా వైరస్ ఒక మైక్రో లో ఉంటుంది తాము వీటి ద్వారా మనం కరోనా వైరస్ ని అధిగమించవచ్చు మాస్క్ యూస్ చేయడం ద్వారా దీనిని దగ్గరికి రాకుండా జాగ్రత్త పడవచ్చు ఈ వైరస్ గాలిలో ఉండిపోదు వెంటనే నేలని చేరుతుంది సో గాలి ద్వారా ఈ వైరస్ మనకి వ్యాపించదు వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద పన్నెండు గంటల వరకు ఉంటుంది వస్తువులపైన కానీ వేటిపైన కానీ పన్నెండు గంటలు ఉంటుంది సబ్బుతో హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి బట్టల మీద తొమ్మిది గంటల వరకు మాత్రమే ఉంటుంది అందుకని మనం కానీ ఉన్న బట్టలు ఎండలో రెండు గంటలు ఆరేసి వేసుకోవడం మంచిది దాని ద్వారా ఈ వైరస్ చనిపోతుంది ఇతరుల పైన పది నిమిషాలు మాత్రమే ఉంటుంది ఫిరిట్ ఆర్ శానిటైజర్ తరచుగా రబ్ చేసుకుంటూ హ్యాండ్ రబ్ చేసుకుంటూ ఉండడం చాలా ముఖ్యం గోరువెచ్చటి నీటిలో కొంచెం ఉప్పు లేదా వీటితో పాటు కొంతమంది గోరువెచ్చటి నీటిలోనే తీసుకుని పుక్కిలించడం మంచిది దీని ద్వారా పసుపులో ఉన్న టాన్సిల్స్ క్రిములను నిర్మూలిస్తుంది లంగ్స్కి కరోనా బ్యాక్టీరియా వెళ్లకుండా చేస్తుంది పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉండకూడదు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం సేఫ్గా హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు మనం మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ ఉన్న ఆహార పదార్థాలు ఏంటో అవి ఏ విధంగా లభిస్తాయో ఇప్పుడు చూద్దాము